नमस्ते अंडी नेन जोस्ना वेलकम टू माय चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स अंडी अल्लम वेल्लुल्ली पेस्ट मन दांट्लो चूसी अंदरू आंटी अल्लम वेल्लुल्ली पेस्ट मीरु एला चेस्तारो तप्पकुंडा चूपिंचंडी अंटुन्नारु अंदुके ई रोज नेनु मीकु अल्लम वेल्लुल्ली पेस्ट नेनु चेसे पद्धति चूपिस्ता अंडी దాదాపు 3 మంత్స్ అయినా కూడా కలర్ చేంజ్ కాదు స్మెల్ చేంజ్ కాదు తర్వాత ఈరోజే మనము మిక్సీ పట్టుకున్నట్టుగా ఈరోజే రెడీ చేసుకున్నట్టుగా ఉంటుందండి అంత బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డౌట్ రావచ్చు ఆంటీ ఇలా చేస్తుంది అవుతుంది అసలని మీరు చక్కగా ఫ్రిజ్ లో పెట్టుకోండి మీకు 3-4 మంత్స్ వరకు కూడా ఏ మాత్రం అంటే నలిపెక్కకుండా తర్వాత స్మెల్ మారకుండా ఉంటదండి మీకు 3-4 మంత్స్ అయినా కూడా చక్కగా మీరు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకోవచ్చు చూద్దాం ఎలా చేస్తున్నానేది 1 కేజీ అల్లం తీసుకున్నాండి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను ఇదైతే నేను ఇప్పుడు మిక్సీలో వేస్తాను అందరూ అల్లం ఆరబెట్టి తడి లేకుండా తర్వాత వెల్లుల్లిపాయలు తడి లేకుండా చేస్తారు नेनैते चक्का इगो वाटर ले एसी शुभ्रंगा कड़िगी वाड़तानी चूडंडी वाटर लो नुंडी तीस्तुन्ना इदि कूडा 1 కేజీ वेल्लुल्लिपायलंडी मीकेमन्ना डौट उंटायो आगुतुंदो लेदो अने डौट उंदनुकोंडी मीरु कोंचेम चेसुकोनी कोन्नि रोजुलु उंची चूडंडी अप्पुडे मीकु अंटे सटिस्फाक्षन उंटदि चूडंडी 1 टीस्पून साल्ट वेसानु చూడండి హాఫ్ నిమ్మ చెక్క 1 కేజీ కి మీరు 1/2 కేజీ చేసుకున్నారు అనుకోండి చక్కగా ఒక నిమ్మకాయ వేయండి తర్వాత ఇవన్నీ మునిగే వరకు చూడండి వాటర్ వేస్తున్నా ఇప్పుడు మనం చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టాను కలర్ చూసారా ఈ కలర్ मन कोई वरक 1 మంత్ गानी 2 మంత్స్ गानी 3 మంత్స్ गानी अल्लम वेल्लुल्ली पेस्ट अयिपोये वरकु इदे कलर उंटदी ना वीडियोस ला चूस्तने उन्नारु लास्ट वरकु कूडा मन अल्लम वेल्लुल्ली पेस्ट इलागे उंदी इंका मुख्यंगा चेप्पालंटे मन आयिल लो वेसिनप्पुडु गड्डगट्टकुंडा मंचि आयिल लो मेल्ट अयिपोतदंडी मंचि करिगिपोयि मंचिगा फ्राई अवुतदी इला चेसुकुंटे मीरु कूडा तप्पकुंडा ट्रई चेयंडी చూడండి వాటర్ వేసి ఇంత స్మూత్ పేస్ట్ చేశాను అస్సలే చెడిపోదండి అస్సలు అంటే అస్సలే చెడిపోదు పర్ఫెక్ట్ రెడీ అయ్యింది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక ప్లాస్టిక్ గాని ప్లాస్టిక్ అంటే గాజు పాత్రలో వేసుకోండి గాజుది అయితే ఇంకా బెటర్ అండి ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు వేసి నేను ఫ్రిజ్ లో పెట్టేస్తాండి దీన్ని చూసారు కదా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసాము మన వీడియోస్ ని బట్టి మీకు సాక్ష్యము చివర వరకు మనకు కలర్ చేంజ్ కాకుండా చక్కగా ఉంటదండి కాబట్టి మీకు నచ్చితే నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో గండి మళ్ళీ మంచి రెసిపీ తో మళ్ళీ కలుద్దాం